అనంతపురం జిల్లా బుక్రాయ సముద్ర మండల కేంద్రంలోని సిద్ధరాంపురం గ్రామంలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ జెడ్పీటీసీ రామలింగారెడ్డి, మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి, టీడీపీ అభ్యర్థి సర్పంచ్ పసుపుల నారాయణరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీరామరెడ్డి టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుక్రాయ సముద్రం మండల వ్యాప్తంగా 19 పంచాయతీలు బుక్రాయ సముద్రం మండలంలోని టీడీపీ అభ్యర్థులు గెలిపించుకుంటాం, మండల కేంద్రంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని జెడ్పీటీసీ రామలింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టేందుకు 19 పంచాయతీల్లోనూ టీడీపీనే 19 పంచాయతీల్లోనూ గెలిపించుకుంటామని పేర్కొన్నారు. 18 పంచాయతీలకు కానీ 19 పంచాయతీలకు కానీ ఆల్రెడీ ఈరోజు 3 పంచాయతీలకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున డిక్లేర్ చేసాం క్యాండిడేట్లని. ఈరోజు చెదలలో నారాయణ స్వామి, చెన్నంపల్లిలో కురబ మల్లికార్జున, సిద్ధరాంపురంలో పసుపల నారాయణ రెడ్డిని ఈరోజు సిద్ధరాంపురం ఈరోజు ఇక్కడి నుంచే క్యాన్వాస్ స్టార్ట్ చేస్తున్నాము. నారాయణ రెడ్డి, పసుపుల నారాయణ రెడ్డి అభ్యర్థి ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము. మండలంలో కానీ 19 పంచాయతీల్లోనూ క్యాండిడేట్లు ఉంటారు. అత్యధిక మెజార్టీతో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పంచాయతీల్లో కానీ బ్రహ్మాండంగా ఇప్పటికే బాగా రెస్పాన్స్ ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ ఈరోజు అయితే ప్రథమంగా మా సొంతం గ్రామ పంచాయతీ కాబట్టి సిద్ధరాంపురం